హలో అండి నేను డాక్టర్ శిల్పి రెడ్డి ఈరోజు మనము ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఆడవాళ్లలో లైంగిక సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం అందులో ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లము సెక్షువల్ అరౌజల్ డిజార్డర్ అంటే ఉద్రేకం తక్కువైపోవడం సో ఉద్రేకం గనక మనకి లేనప్పుడు ఎంత కోరికలు ఉన్నా ఉద్రేకము అరౌజల్ డిజార్డర్కి తగ్గిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం ఈ అరౌజల్ డిజార్డర్ ఉద్రేకం తక్కువగా ఉండే ప్రాబ్లము మనము చాలాసార్లు ఓపీడీస్లో చూస్తూ ఉంటాం నా కోరికలు అయితే ఉన్నాయి కానీ డాక్టర్ నాకు అరౌజల్ అంటే ఉద్రేకం అనేది రావట్లేదు మరి ఏం చేయాలి అంటారు దానికి నేను మేము ఒకటి చెప్తాము మీలో మీకే ఏదైనా బ్లాక్స్ అనేది మీరు పెట్టేసుకున్నట్టు అవుతే దానికి ఈ ఉద్రేకం తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఆలోచనలోనైనా కానీ నడవడికలోనైనా కానీ వ్యవహారాల్లో అయినా కానీ మీరు ఒక పద్ధతిలో ఉండాలని అనుకొని అలా కుదరని పక్షంలో ఇలాంటి బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది అందులో చాలా రకాల ఆకర్షణలకు లో లోన్ అయ్యి ఫ్యాసినేషన్స్ అంటాము అలాంటి ఫ్యాసినేషన్స్ కనుక వాళ్ళు లోన్ అయితే అది వాస్తవానికి భిన్నంగా ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో ఇలాంటి అరౌజల్ డిజార్డర్స్ ఉండే అవకాశం ఉంటుంది అదే నేపథ్యంలో కొంతమందిలో డిప్రెషన్స్ ఉంటాయి మీరు డిప్రెస్డ్గా ఉన్నప్పుడు కూడా మీకు కోరికలు ఉన్నప్పటికీను మీకు ఆ ఉద్రేకం ఉండకపోవడంతో ఈ అరౌజల్ డిజార్డర్ అనేది బయటపడే అవకాశం ఉంటుంది అయితే కారణం మట్టుకు డిప్రెషన్ సో మీరు డిప్రెషన్కి ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో అది వ్యవహారికంగా అయినా కానీ మందు రూపేణాకైనా కానీ లేకపోతే మీరు ఆలోచనలు మార్చుకొనైనా ఏదైనా కౌన్సిలింగ్ కానీ తీసుకున్నప్పటికీను ఇవన్నీ కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి అయితే కొంతమందిలో ఎక్స్పెక్టేషన్స్ అంటాం అంటే వాళ్ళు వాళ్ళ అంచనాల ప్రకారం జరగనప్పుడు వాళ్ళు దానికి అదే ఇన్హిబిషన్స్ కింద మారిపోతాయి అరౌజల్ డిజార్డర్ కింద వెళ్ళిపోతారు వాళ్ళ కోరికలు ఉన్నప్పటికీను వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళ ఆలోచనలకి మీట్ అవ్వకున్నప్పుడు లేకపోతే అవతల వాళ్ళ పద్ధతులు వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళలో వాళ్ళే ఈ అరౌజల్ డిజార్డర్స్కి బారిన పడతారు అయితే కొన్ని రకాల సమస్యలు ఏమవుతుందంటే వాళ్ళ మనసే వాళ్ళ ఆలోచనలే వాళ్ళకి ఇనిబిషన్స్ చేస్తాయన్నమాట ఇనిబిషన్స్ అంటే వాళ్ళకి వాళ్లే కట్టడి చేసుకోవడము వాళ్ళకి వాళ్లే నిరోధాలు పెట్టుకోవడము ఇలాంటివి సో ఇలాంటి సమస్యల్లో కూడా మనకి ఈ అరౌజల్ డిజార్డర్స్ అనేవి ఉంటాయి సో వాళ్ళకి కోరికలు ఉన్నప్పటికీను ఈ ఉద్రేకం అనేది లేకపోవడంతో వాళ్ళంతలో వాళ్లే మనస్తాపానికి గుర గురవడము వాళ్ళ సమస్యలతోనే వాళ్ళు బాధపడడంతో పాటు ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి సో ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్లో డిజైర్ ఇంటాక్ట్ ఉన్నప్పటికీనూ ఈ అరౌజల్ డిజార్డర్ వల్ల వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండే అవకాశం ఉంటుంది